पश्चिम गोदावरी जिला भीमवरम पट्टभद्रुल एमएलसी ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందున భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు విజయోత్సవ వేడుక నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ వైసీపీ జగన్ అరాచక దౌర్జన్య రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఉత్తరాంధ్ర పేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిలకు విజ్ఞతతో ఓటు వేసిన విజ్ఞానవంతులైన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా భీమవరం నియోజకవర్గం నుండి పాల్గొన్న రాష్ట్ర కోశాధికారి మెంటి పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ళ నాగేశ్వరరావు, వెంట్ర శ్రీనివాసులను ప్రశంసించారు. రాష్ట్ర కోశాధికారి మెంటి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా డాక్టర్ వేపాడ చిరంజీవికి మద్దతుగా పట్టభద్రుల ఓటర్లను కలిసినప్పుడు వచ్చిన విశేష స్పందనకు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ముందుగానే ఊహించామని, భారీ మెజార్టీ ఇచ్చిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వేంటర శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ సర్కార్ వార్డు వాలంటీర్లచే హైస్కూల్లో చదివిన వారిని పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసి దొంగ ఓట్లు వేయించారని, అయినా పట్టభద్రులు మేధావులు తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు వేయడం జగన్ పరిపాలనపై వ్యతిరేకమని విమర్శించారు. అంతం ఈవేళతో స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ విజయం ఈవేళతో స్టార్ట్ అయింది. ఈవేళ నేను బద్వేలు కడప వెళ్ళాను. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5000 రూపాయలు 2500 గిఫ్ట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1 రూపాయి ఉన్నారు. అయినప్పుడు కూడా ఫైట్లో ఉన్నాం. అలాగా విద్యార్థులకు కూడా గిఫ్ట్ ఇచ్చి, ఉపాధ్యాయులకు కూడా గిఫ్ట్ ఇచ్చి పడాలనే ఉద్దేశంతో ఉన్నాను. అలాగే ఉపాధ్యాయుల్ని, 10th క్లాస్ చదివిన విద్యార్థుల్ని, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థుల్ని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళ దొంగ ఓట్లు 30,000 కాన్స్టిట్యూన్సీకి వచ్చి 30,000 40,000 ఓట్లు జాయిన్ చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం విజయం సాధించింది. అంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం విజయకేతనం ఎగరేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇక్కడి నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కూడా మారుస్తామని చెప్పేసి మేము గట్టబద్ధంగా చెప్తున్నాం. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా మరి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల నుండి 3 పట్టభద్రుల నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగినాయి. ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే పశ్చిమ రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, అలాగే తూర్పు నియోజకవర్గమైనటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం పార్టీ మరి పోటీకి నిలబెట్టడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకి బహిష్కరించడం జరిగింది. దాని కారణంగా మనం పార్టీ స్థానిక సంస్థలో ఎక్కడెక్కడ పోటీలో పాల్గొలేదు. అలాగే టీచర్స్ ఎన్నికల టీచర్స్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా మనం పోటీ చేయలేదు. అధికారులు ఉన్నప్పుడు కూడా పోటీ చేయలేదు. ఎందుకంటే ఈ టీచర్స్ యొక్క సంఘాలకే మనం వదిలేయడం జరిగింది. ఈ రోజున ఈ 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మరి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం వేపాడ డాక్టర్ వేపాడ చంద్రగిరి గారు, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యావేత్త, అలాగే ఎకనామిక్ లెక్చరర్. ఆయన ఎంతోమంది విద్యార్థులకు అక్కడ కోచింగ్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పంపడం, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రోడ్ ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తికి
మన పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అభ్యర్థి ఇవ్వడం ఆయన ఘన విజయం సాధించగలిగింది. అలాగే మరి ఇక్కడ తూర్పు రాయలసీమలో కూడా చిరంజీవి సత్యర్ల శ్రీకాంత్ గారు మరి అత్యధిక మెజార్టీ ఆయన కూడా గెలవడం జరిగింది. అలాగే పశ్చిమ రాయలసీమలో రెడ్డి గారు రాంభూపాల్ రెడ్డి గారు కూడా ఫైట్లో ఉన్నారు. నారోలో మనకు ఒకసారి అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఒకసారి మెజార్టీ రావడం జరిగింది. అది మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ అయిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్లో తప్పనిసరిగా మూడో పట్టభద్రుల నియోజకవర్గంలో మనం గెలడం ఖాయంగా మేమంతా భావిస్తున్నాం. మరి ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక నియంతలాగా మరి పరిపాలన సాగించడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన కార్యక్రమం చేయడం, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మరి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ నిర్వీర్యం చేశారు.